हाय फ्रेंड्स, वेलकम टू आनंदम चैनल। पितामह पत्रीजी 21/12/2020 तेदीन व्रातपूर्वक इच्छा इंग्लिश मेसेज की तेलुगु अनुवादम कर्ताल हार्वेल डब्ल्यू पर्सिवाल रचिंचिन थिंकिंग अंड डेस्टिनिटी अन्न पुस्तकम नुंडि कोन्नि रचनलु हिंदू देशमुनकु संबंधिंचिन आध्यात्मिक पदमुलु प्राचीन संस्कृत भाषलो ज्ञानपरमैन मानसिक मरियु अंतेंद्रिय स्थितुलनु बाह्य परिचयेंदुकु विस्तृतमैन पद समुदायं उन्नदि। अयिते पडमट देशाललोनि भाषललो इंका अटुवंटि पदजालमु लेदु। ब्रह्ममु अंटे संपूर्णतनु संतरिंचुकुन्न त्रितत्व नेनु ఒక మేధస్సుగా రూపాంతరం చెందిన స్థితి। బ్రహ్మ అంటే అదే మేధస్సు అయినను త్రితత్వ నేను స్థాయికి ఉన్నతీకరించిన స్థితి। బ్రాహ్మణుడు అంటే ప్రకృతిలో ఉన్న అన్ని సంబంధాల నుండి విముక్తి పొందిన స్వతంత్ర మేధస్సు। పరబ్రహ్మము అంటే స్వతంత్ర మేధస్సులన్నింటి ప్రతినిధి అయిన సర్వోత్కృష్టమైన మేధస్సు। పురుషుడు అంటే ఒకటి ప్రజ్ఞాపరమైన ఆవరణలో త్రితత్వ నేనులోని జ్ఞాని, రెండు మానసిక ఆవరణలో త్రితత్వ నేనులోని ఆలోచనాపరుడు, మూడు అతీంద్రియ ఆవరణలో త్రితత్వ నేనులోని కర్త। ఈ మూడు స్థితులలో ఏ ఒక్క దానిలో కూడా పురుషునికి ప్రకృతితో సంబంధం లేదు। మూల ప్రకృతి అంటే సాధారణ ప్రకృతి, పురుష ప్రకృతి అంటే శాశ్వత పరిధిలో శాశ్వతత్వం కలిగిన నాలుగు అంచల భౌతిక శరీరంలో జీవించే కర్త। ఈశ్వరుడు అంటే సర్వోత్కృష్టమైన మేధస్సు యొక్క క్రియాశీల అంశము। ఓంకారము అంటే ఈశ్వరుడి నామము। ఓంకారాన్ని త్రితత్వ నేను యొక్క నామంగా వ్యవహరించినప్పుడు ఓంకారంలోని ఆకారం కర్తకు ప్రతీక, ఉకారం ఆలోచనాపరునికి ప్రతీక, మరియు అకారము ఉకారంతో కూడిన మకారము జ్ఞానానికి ప్రతీక। సత్ అంటే సత్యము, శాశ్వత తత్వము యొక్క కాంతిగా పరబ్రహ్మ స్వరూపమే సత్యము। సత్యము ప్రకృతిలో ప్రజ్ఞాపరమైన ఆవరణలో త్రితత్వ నేనులోని మేధస్సుల యొక్క కాంతి ప్రపంచానికి సంబంధించిన పదార్థము। రజస్సు ప్రకృతిలో జీవ ప్రపంచం యొక్క పదార్థము, మానవుల మానసిక ఆవరణలో మరియు క్రియాశీల కోరికల ద్వారా చురుకుగా తయారు అయ్యి ఆలోచన సరళి మరియు ఆలోచన ద్వారా ఈ ఆవరణలోనికి ప్రవేశిస్తుంది। తమస్సు ప్రకృతిలో రూప ప్రపంచానికి సంబంధించిన పదార్థము, కాంతి లేని కారణంగా చాలా నిస్తేజంగా మరియు భారంగా ఉంటుంది। ఆత్మ అంటే మేధస్సు యొక్క కాంతి, మనిషిలోని చేతనత్వపు కాంతి ద్వారా ఆలోచన సరళి మరియు ఆలోచనలు సాధ్యపడతాయి। శ్రీ సుభాష్ పత్రిజీ గారు, అనువాదం శ్రీ అనురాధ మేడం, వైజాగ్। థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ।